హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విఘ్నేష్ వెరాసిల్స్. ఈ రోజు మనం చూడబోతున్నాం ఈ ఎపిసోడ్ లో రెగ్యులర్ వేర్ లో చూస్తున్నాం, అది కూడా ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఈజీ టు యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే చూస్తే కనుక ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ తో ఉన్న సారీస్ చూస్తున్నామండి. ఫ్లోరల్ ప్రింట్ అనగానే చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటాయి మన కలెక్షన్స్ అన్ని కూడా, చాలా లైట్ వెయిట్ ముఖ్యంగా, అలాగే సమ్మర్ కి కూడా యూస్ఫుల్, ఎందుకంటే కలర్స్ అన్ని కూడా చాలా లైట్ ప్లెజెంట్ కలర్స్ అన్ని చూడబోతున్నాము. ఈ శారీ పళ్ళు పాటు చూస్తే శారీ అంతా కూడా మనకి ఒక స్కై బ్లూ, అది కూడా లైట్ కలర్ కాంబినేషన్, పళ్ళులో జస్ట్ జిగ్జాగ్, ఒక క్లమ్జీ డిజైనింగ్ అనేది మనం గమనించవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో యాష్ గ్రే తో ఇచ్చారు. మిగతా ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే ఒక నేచురల్ డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అంతా కూడా పళ్ళులో హెవీగా ఇచ్చారు. కలర్స్ వచ్చేసి మనకు ఒక ఆరెంజ్, హాఫ్ వైట్, గ్రీన్, లైట్ గ్రీన్, ఒక మెరూన్, థిక్ రెడ్ లాగా, ఆ విధంగా ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అంతా కూడా ఆ కాంబినేషన్ తో పళ్ళులో ఇచ్చారు. పళ్ళు అనేది జస్ట్ ఒక సింపుల్ గా శారీలో కలిసిపోయేటట్టుగా ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా చూసారా, లైట్ కలర్ స్కై బ్లూ తీసుకున్నారు. పైన బార్డర్ విషయానికి వస్తే మనకి ఈ శారీలో స్పెషాలిటీ ముఖ్యంగా గమనిస్తే బార్డర్స్ అని చెప్పుకోవచ్చు. శారీ మిగతా అంతా కూడా చూసుకుంటే జార్జెట్ యూస్ చేశారు, బట్ బార్డర్స్ పైన కింద మాత్రం సాటిన్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ సాటిన్ బార్డర్ లో కూడా ఒక డిజిటల్ ప్రింట్ స్టైల్లో మనకి ఒక గ్రే కలర్ లైట్ కలర్ కాంబినేషన్ తో వీవింగ్ అంతా ఉంటుంది అనమాట, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇట్లా సాటిన్ బార్డర్ పైన కింద ఇచ్చారు, కాంబినేషన్స్ కూడా నియర్ బై తీసుకున్నారు. మిగతా శారీ అంతా కూడా చూస్తున్నారా, పళ్ళులో ఏ విధమైన ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారో శారీలో అంతా కూడా అదే డిజైనింగ్, అదే అంతా కూడా కంటిన్యూ చేశారు. బట్ బ్రైట్ తీసుకున్నారు, కొంచెం లైట్ తీసుకున్నారు. బట్ మీరు ఇంకా గమనించవలసింది ఏంటంటే శారీలో బ్యాక్గ్రౌండ్ మనకి చూస్తే కనుక ఒక గ్రే కలర్ హాఫ్ వైట్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే టూ షేడర్స్ తో మనకి, ఒకటి బ్రైట్, ఒకటి లైట్ తో శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా త్రూ ది శారీ టూ షేడ్స్ తో మనకి రన్ అవుతూ ఉంటాయి. కింద బార్డర్ చూద్దాం, చెప్పాం కదా పైన కింద మనకి సాటిన్ బార్డర్, సింపుల్ బార్డర్ అనేది రెగ్యులర్ వేర్ కాబట్టి మనకి సింపుల్ బార్డర్ అనేది ఇచ్చారు. అదర్వైజ్ మీరు ఒక డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ మెరూన్ చేయించుకొని చిన్న చిన్న అకేషన్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు, మనకి అంత బాగుంది. ఎందుకంటే ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీలో స్పెషాలిటీ కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ డిజైనింగ్ గల బ్లౌజ్ అనేది, అంటే కాంబినేషన్ మాత్రం మనకి స్కై బ్లూ తీసుకున్నారు, దాని మీద వీవింగ్ అంతా కూడా మనకి ఒకటి కొంచెం గ్రే టైప్ ఆఫ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు, వీవింగ్ అంతా కూడా గ్రే కలర్ తీసుకున్నారు అనమాట. అదర్వైజ్ ఈ శారీలో ఉన్న బ్రైట్ కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందని. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 493 రూపీస్ అండి, చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ కానీ కలర్ కాంబినేషన్ వైజ్ డిజైనింగ్. మరి శారీ ప్రైస్ ఓన్లీ 493, మరి ఇందులో ఉన్న కలర్స్ అని లే చేయకుండా చూసిద్దాం. అన్ని చెప్పారు కదండి కలర్స్ అన్ని కూడా చాలా లైట్ కలర్స్ అని చెప్పాను, ఎందుకంటే సమ్మర్ కూడా కొందరు రెగ్యులర్ వేర్ లోనే కావాలి లైట్ కలర్స్ అనుకుంటారు కదా, అందుకే అలాంటి వారి కోసం లైట్ కలర్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. 4 బ్రాంచెస్ లో కూడా మనకి శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ఈ శారీ చూద్దాం, ఒక లైట్ గ్రీన్ అండి, ఒక పిస్తా గ్రీన్ అని చెప్పుకోవచ్చు, బట్ పిస్తా గ్రీన్ కంటే మనకి లైట్ గా ఉంది శారీ కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా హాఫ్ వైట్ కి నియర్ బై ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి శారీ అంతా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్ అని చెప్పుకోవచ్చు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో మనకి ఫ్లోరల్ ప్రింట్ డిజైనింగ్ అనేది రన్ అవుతుంది ఫ్యాబ్రిక్. పళ్ళులో చూస్తే యాస్టిజ్ అదే డిజైన్ కాంబినేషన్, అదే ఫ్లవర్స్ అనేది ఇచ్చారు, బట్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేది చూసారా మనకి ఒక గ్రీన్ తీసుకున్నారు, లైట్ థిక్ గ్రీన్, లైట్ గ్రీన్ తీసుకున్నారు, అలాగే ఇంకో గ్రీన్ తీసుకున్నారు, మనకి జిగ్జాగ్ డిజైన్ అనేది క్లంజీ క్లంజీగా ఇచ్చేసారు. మిగతా శారీ పళ్ళు ఆ విధంగా ఇచ్చారు, మిగతా శారీ అంతా కూడా ఒక లైట్ హాఫ్ వైట్ మీద మనకి బార్డర్ చూస్తే సాటిన్ బార్డర్, యాస్టిజ్ అదే డిజైన్, పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సాటిన్ బార్డర్ అనేది ఈ శారీ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. మిగతా డిజైనింగ్ అంతా ఫ్లోరల్ ప్రింట్ చూసారా బ్రైట్ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ లైట్ ఇచ్చారు, కాంబినేషన్స్ మనకి గ్రే అండ్ హాఫ్ వైట్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే కనుక 2 షేడ్స్ ఆఫ్ గ్రీన్ తీసుకుని హాఫ్ వైట్ అనేది, ఇక్కడ చూస్తే కనుక మనకు ఒక లావెండర్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, లైట్ ఇచ్చారు. అంటే ఒక నేచురల్ డిజిటల్ ప్రింట్ స్టైల్ ఆఫ్ ఫ్లోరల్ ప్రింట్ డిజైనింగ్ అనేది త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం, ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. అదర్వైజ్ దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్ తో మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 493 రూపీస్. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో కలర్స్ అన్ని కూడా బ్రైట్ రెడ్ గ్రీన్ అలా ఇవ్వకుండా అన్ని కూడా లైట్ కలర్స్ ఇచ్చారండి, బాగుంటాయి కలర్స్ అన్ని కూడా మనకి. ఈ శారీస్ తో డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్న అంబ్రెల్లా మోడల్ లో చాలా బాగుంటాయి మనకి. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. సాటిన్ బార్డర్ అనేది ఈ శారీలో స్పెషాలిటీ అనమాట. ఒకసారి పళ్ళు చూద్దాం, పళ్ళు చూస్తే కనుక మనకి ఈ విధంగా నెక్స్ట్ కూడా లైట్ కలర్ అండి, లైట్ ఎల్లో చూస్తున్నాము. శారీస్ అన్ని లైట్ కలర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ విత్ సాటిన్ బార్డర్ తో శారీస్ అన్ని డిజైన్ చేయించారు. ప్రైస్ ఓన్లీ 493. ఈ శారీ పళ్ళు పాటలో మనకి ఒకలాంటి గ్రే కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు, అలాగే ఫ్లవర్ ఫ్లోరల్ ప్రింట్ అనేది మెజెంటా పింక్, ఒక మెరూన్ కలర్, హాఫ్ వైట్, ఈ విధంగా పళ్ళు పార్ట్ మనకి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అనేది 2 షేడ్స్ తో ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ డిజైనింగ్ అనేది సేమ్ గా ఉంటుంది, బట్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ మారుతూ వస్తున్నాయి. బార్డర్స్ లో గ్రే కలర్ కాంబినేషన్స్, ఒక స్నఫ్ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్ కాంబినేషన్ తో సాటిన్ బార్డర్ అనేది, పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ చేశారు.
చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి, సాఫ్ట్ గా ఉంటాయి, అందరికి యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ వేర్ అనగానే చాలా అవసరం పడుతూ ఉంటాయి కదండి, అలాంటి వారందరూ కూడా ఇలాంటి సారీస్ ని పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే 493 ఓన్లీ. మరి మిగతా ఈ శారీలో లెమన్ ఎల్లో మీద బ్రైట్ పింక్ ఇచ్చారు, అలాగే బ్రైట్ రెడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక 2 షేడర్స్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అన్ని ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తే కనుక ఒక గ్రే కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా మనకి 2 షేడర్స్ తో శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా కొద్దిగా శారీలో యూస్ చేసిన ఫ్లవర్ కాంబినేషన్తో బ్యాక్గ్రౌండ్ ఎల్లో తీసుకుని ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 493 రూపీస్. నెక్స్ట్ కలర్ చూస్తే కనుక మనకి ఒక యాష్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. ఈ శారీ కాంబినేషన్ కూడా మనకి లైట్ అనే చెప్పుకోవచ్చు. మనకి శారీస్ అన్ని కూడా లైట్ కలర్స్తో డిజైన్ చేయించారు. శారీ ప్రైస్ ఓన్లీ 493 రూపీస్కి. ఈ శారీస్ అన్ని 4 విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్లో మనకి అందుబాటులో ఉంటాయి. శారీని ఓపెన్ చేస్తే కనుక మనకి కాంబినేషన్ చూసారా, చాలా లైట్ వెయిట్ ఉంది అని చెప్పుకోవచ్చు కాంబినేషన్. నెక్స్ట్ నియర్ బై యాష్ అండ్ లావెండర్ షేడ్ లో మనం ఈ శారీని చూస్తున్నాము. శారీలో ఫ్లోరల్ ప్రింట్ కూడా కాంబినేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బ్రైట్ బ్లూ తీసుకున్నారు పళ్ళు పాటలో యాష్ ట్రీస్, అదే డిజైన్. ఫ్లవర్స్ మాత్రం చూడండి మనకి రాయల్ బ్లూ, లైట్ బ్లూ, హాఫ్ వైట్, ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అనేవి ఈ విధంగా శారీ అంతా కూడా ఉంటాయి. పైన కింద మనకి బార్డర్స్ అనేవి సాటిన్ బార్డర్స్ ఇచ్చారు, బట్ లావెండర్ తో మనకి బార్డర్ అనేది కొంచెం హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. యారో డిజైన్ ఒక లైన్స్ ఇస్తూ ఈ విధంగా శారీ పైన కింద బార్డర్ అనేది చాలా మెయిన్. ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీస్ ప్రైస్ అన్ని కూడా 493 రూపీస్. 493 రూపీస్కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ కూడా అందుబాటులో ఉంటాయి. బ్లౌజ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ అండ్ కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 493. నెక్స్ట్ చూద్దాం శారీ కాంబినేషన్. నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఆరెంజ్ ఈ కాంబినేషన్ కూడా చూసారా అండి, లైట్ ఉందని చెప్పుకోవచ్చు. లైట్ ఇచ్చేసారు మనకి షేడ్ అంతా కూడా. కాంబినేషన్స్ అన్ని కూడా మారుతూ వస్తున్నాయి మనకి. ఒక ఆరెంజ్ షేడ్, మస్క్మెలన్ షేడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చూస్తే కనుక ఆరో స్టైల్ డిజైన్ అంతా కూడా ఒక బ్రౌన్ తీసుకున్నారు. ఫ్లవర్స్ అంతా కూడా బ్రైట్ బ్లూ, లైట్ బ్లూ, నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ షేడర్ తీసుకొని ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అనేవి 2 షేడర్స్తో, లైట్ అండ్ థిక్ షేడర్స్తో ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అనేవి త్రూ అవుట్ ది శారీ రన్ అవుతాయి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా కొంచెం అంటే మనకి బ్రైట్ గా డిజైనింగ్ ఇచ్చారు కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనే ఫీల్ కలుగుతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా శారీ కలర్ కాంబినేషన్ తో ఈ బ్రైట్ డిజైనింగ్ తో మనకి శారీ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ 493. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి పింక్ కలర్ అనేది చెప్పుకోవచ్చు. పింక్ కలర్ అలాగే డిజైనింగ్ అంతా కూడా మనకి యాస్టీస్ ప్రీవియస్ శారీస్ లాగే ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇంకో షేడర్ లైట్ పీచ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ పీచ్ మీద అన్ని కూడా బ్రైట్ కలర్స్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు. బ్రైట్ లైట్ ఇచ్చాడు. షేడ్ కూడా 2 షేడర్స్ తో శారీ అంతా కూడా రన్ అవుతుంది విత్ సాటిన్ బార్డర్స్. వాళ్ళు ఆ విధంగా మనకి ఒక బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో కూడా ఒక జిగ్జాగ్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఈ విధంగా శారీ అంతా ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా పీచ్ కలర్ తీసుకున్నారు బట్ ఒక జస్ట్ వీవింగ్ అనేది బ్రౌన్ ఇవ్వడం వల్ల ఈ విధంగా కాంట్రాస్ట్ ఫీల్ అనేది మనకి కలుగుతుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 493. మరి ఈ శారీస్లో ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి, జస్ట్ మీకు ఒక ఇమాజిన్ రావడం కోసం కలర్స్ అన్ని కూడా చూపిస్తున్నాము. కలర్ కాంబినేషన్ లావెండర్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఈ శారీ ఉందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ డిజైనింగ్ అనేది మారకుండా మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అనేవి జస్ట్ ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే వెయిట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా, మిగతా బార్డర్ ఈ విధంగా, నెక్స్ట్ శారీ అంతా కూడా ఇదే, పళ్ళు కూడా ఇదే కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది. కాంబినేషన్ చూసారా మనకి లైట్ కాంబినేషన్, క్రీమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో హైలైట్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే కనుక మనం ఇంతకుముందు పీచ్ చూసాం కదా, పీచ్ లోనే ఇంకొంచెం లైట్ అని చెప్పుకోవచ్చు. ఒక మస్క్ మెలన్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఇంకో శారీ ఉంటుంది మనకి. బట్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేవి మనకి బ్రైట్ అనేవి చెప్పుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఉంటుంది మనకి ఈ విధంగా. నెక్స్ట్ చూస్తే కనుక దీంట్లోనే ఒక వీట్ కలర్ కాంబినేషన్ బట్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేవి మనకి ఒక బ్రౌన్ కలర్, ఒక ఆరెంజ్ కలర్ అనేది హైలైట్ చేశారు ఈ విధంగా. బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్. ఈ విధంగా ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేవి చూసారా ఆరెంజ్ అండ్ మెజంతా పింక్ తో హైలైట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ప్రైస్ ఓన్లీ 493. అంటే ప్రతి శారీ, ఈ శారీ కలర్ కాంబినేషన్ చూసారా మీరు, ఇది కూడా చూస్తే కనుక మనకి వీట్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. బట్ బ్లౌజ్ చూసారా ఈ విధంగా కాంట్రాస్ట్ అనేది ఇచ్చారు. ఈ విధంగా చూస్తే బ్లౌజ్ చూసారా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ ఇచ్చేస్తూ మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ ఒక ఆరెంజ్ కలర్ షేడ్ లాగా, మిగతా శారీ అంతా కూడా క్రీమే ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా 493. నెక్స్ట్ చూస్తే కనుక మనకి దీంట్లో సీ గ్రీన్ అనేది హైలైట్ అయింది. అంటే మనకి శాటిన్లో ఉన్న బార్డర్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్ అనేవి మనం ఈ చైన్ శారీలో గమనించవచ్చు. ఈ శారీలో గమనిస్తే కనుక మనకి ఈ విధంగా గ్రీన్ అనేది హైలైట్ చేశారు.
ఈ విధంగా ఈ గ్రీన్ అనేది హైలైట్ చేస్తూ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేది కూడా గ్రీన్ ఇస్తూ మనకి పళ్ళు బార్డర్ అంతా కూడా ఈ విధంగా ఇస్తూ మనకి శారీస్ అన్ని కూడా డిజైన్ చేయించారు. అంటే కలర్స్ గమనించాల్సింది ఏంటంటే క్రీమ్ కలర్ అనేది బేసిక్ కలర్ అండి, బట్ బార్డర్స్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేవి హైలైట్ అవుతూ వస్తున్నాయి. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 493 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా, రెగ్యులర్ వేర్లో చాలా ఎపిసోడ్స్ చూస్తున్నాము, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి రెగ్యులర్ వేర్లో. 493 రూపీస్కి మనకి ఈరోజు ఈ కలెక్షన్స్ చూసాము. వీటితో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. మరి ఏ కలెక్షన్స్ కావాలి అనుకున్నా, పెళ్లి కూతురు కావాల్సిన పట్టు కలెక్షన్స్, పెట్టుబడుల కలెక్షన్, బ్రైడల్ కలెక్షన్, రెగ్యులర్ వేర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ శారీస్, పెట్టుబడుల కలెక్షన్, ఎలాంటి కలెక్షన్స్ అయినా ముఖ్యంగా విఘ్నేశ్వర సిల్క్స్ వారు మనకి రీజనబుల్ ప్రైస్ కి శారీస్ అన్ని కూడా అందిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. మరి మీరు ఎలాంటి వరి కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఏ ఏరియా వారికి ఆ ఏరియాలో మనకి బ్రాంచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎర్రగడ్డ, ESI, మోడల్ కాలనీ, హౌస్ నెంబర్ 3 ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూసుకుంటే కనుక కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో మరో విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట దిల్షనార్ మెయిన్ రోడ్ లో మరో విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచ్ ఉంటుంది. అలాగే ECIL ఏఎస్ రావు నగర్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ కి వెళ్ళి విజిట్ చేయవచ్చు. ఇలా రకరకాల శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. టైం లేదే అనుకోండి, ఈ శారీస్ మీరు కొనుగోలు చేయాలి, పర్చేస్ చేయాలి, ఈ శారీస్ నచ్చాయి అనుకుంటే ఆన్లైన్ లో కూడా రీజనబుల్ ప్రైస్ కి శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. స్క్రీన్ పై నెంబర్ ఉందండి, ఆ నెంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు, శారీస్ ని కూడా పర్చేస్ చేయవచ్చు. ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై.